నమస్కారం. మహిళలకు క్షమాపణలతో. నాకు మహిళలంటే చాలా గౌరవం. తల్లి లాంటి వాళ్ళు, అక్క చెల్లి లాంటి వాళ్ళు. కానీ తెలుగు దొంగల పార్టీ ఉందే, అదే తెలుగు డ్రామా పార్టీ, బాబు గారు పప్పు గారు నడుపుతున్న పార్టీ ఒకటి ఉంది కదా, ఆ పార్టీల్లో కొంతమంది ఉన్నారే మహిళలు. పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని ఎంత మానసిక ఆవేదనకి గురవుతున్నారో పాపం. ఎంతమందో మహిళలు బయటికి వెళ్ళిపోయారు ఆ పార్టీలో నుంచి. ఆ పార్టీని న్యాయదేవతను చక్కదిద్ది, సంతోషపరిచి, జయప్రదంగా బాబు గారి చేతిలో పెట్టినటువంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆ మధ్య ఆ పార్టీ పచ్చ పార్టీ ఆఫీసులో పనిచేసే ఒక మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. డేటింగ్కి రమ్మంటున్నారు నన్ను, వాళ్ళని సంతోషపరచాలి, వీళ్ళని సంతోషపరచాలని అంటున్నారు నన్ను అని కూడా ఆవేదన వెలిబుచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీకి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేనే లేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు. అత్తగారు లక్ష్మీపార్వతి గారు అంటే అసలు ఇష్టమే లేదు, ఆవిడ కూడా ఒక మహిళే కదా. సరే, ఆవిడని వదిలిపెట్టండి. ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే అడ్డుకున్నందుకు వనజాక్షి అని చెప్పి ఒక ప్రభుత్వ అధికారిణిని పచ్చనాయకులు కిచుకుళ్ళలాగా వస్త్రాభరణం చేసినట్లుగా చీర చించేసి ఇసుకలో పడేసి తొక్కేశారు కదా. అలాగే చాలామంది, మొన్నొక మహిళా నాయకురాలు అధికార ప్రతినిధి దివ్యవాణి గారు అనుకుంటా, ఆవిడన్నా దివ్యవాణి గారు కదా, ఆవిడ చాలా నా సెల్ ఫోన్లో నుంచి నేను గనక వివరాలన్నీ బయట పెడితే చాలామంది బ్రతుకులు బస్టాండ్ అయిపోతాయని చెప్పేసింది. అమ్మ దయచేసి ఆ వివరాలన్నీ బయట పెట్టమ్మ త్వరగా, చాలా పచ్చ మీడియా నుండి పచ్చ పిచ్చి నాయకులు బాగా రెచ్చిపోతున్నారు ఈ మధ్య, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, భుజస్పందాలపై వేసుకో తల్లి, ఆ వివరాలన్నీ త్వరలో బయట పెట్టు తల్లి నువ్వు కూడా. అలాగే పాపం మరో మహిళా నాయకురాలు సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడి ముందు సభావేదిక మీద ఇట్లా తొడగొడుతోంది, హయ్యరామ చిరుప్రాయంలో చిన్న వయసులో అగ్ర కులాల వారు అయితేనేమి, వేరే వాళ్ళు అయితేనేమి, భూస్వాములు అయితేనేమి మానభంగం చేశారని బందిపోటుల్లో చేరి బందిపోటుగా మారిపోయిన ఫూలందేవి తొడగొట్టింది. ఆరు నెలలు తిరగకుండా బంధువులు హత్య చేసేసారు ఆవిడ్ని. తొడగొట్టిన ఆరు నెలలకి బంధువులు హత్య చేసేసారు ఆవిడ్ని. అలాగే బాబు కాస్త ఆవిడ తొడగొట్టిన వీడియో ప్లే చేయండి అన్న. నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. అలాగే ఒక వ్యాపారవేత్త అధికార మతంతో తొడగొట్టాడు. మొన్న ఈ మధ్య ఓ మీటింగులో ఆయన్ని ఉరికించి కొట్టి కొట్టి కొట్టడానికి వచ్చేసి ఉరికించి బయటికి పంపించారు ఆయన్ని వేదిక మీద నుంచి.
ఆ వీడియో కూడా ప్లే చేయండి నన్ను ఒకసారి. తా నుంచి ఈడ్చే తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. ఇప్పుడు చాలా కాలం క్రితం జరిగినటువంటి విషయాలలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తొడగొట్టారు. అది మగతనం అంటే 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు, అధికారంలోకి వచ్చారు. అమ్మ తొడగొడితే తొడలే కాదు నరనరాలు కూడా వాచిపోతాయి తల్లి. ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, అదేదో గ్రీష్మ ఋతువు అనుకుంటా. గ్రీష్మ ఋతువు, ఋతుపవనాలు వచ్చేస్తాయమ్మా, కళ్ళమ్మట ఋతుపవనాలు కనపడతాయమ్మా అట్లా తొడగొట్టుకుంటే. ఈ నరాలు ఉన్నాయి చూసావా, ఈ ఎన్నుపూస, ఈ నరాలు, తొడలు, కాళ్ళు అన్నీ వాచిపోతాయి. తొడగొట్టుకోకూడదమ్మా. నా బజార్ రెవిడీలు కొట్టుకున్నట్టు కొట్టుకోవటం ఏంటమ్మా, కొట్టుకోకూడదు. ఇట్లాంటి ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు తోళ్ళ కొట్టుకున్నవాళ్ళు. శశికళ జయలలిత గారి స్నేహితురాలు అన్నాడీఎంకే పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని తొడగొట్టింది. పాపం జైలు శిక్ష అనుభవించి మొన్నే రిలీజ్ అయి బయటకు వచ్చేసింది. ఓమ్మా నువ్వు జైలుకి వెళ్ళకూడదని, నువ్వు హత్య గావించకూడదని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానమ్మా. తొడగొట్టకమ్మా, చంద్రబాబు నాయుడు మన్నల కోసం తొడలు కొట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. వాచిపోతాయమ్మా అన్నీ, ప్రజలు కూడా వాయిస్తారమ్మా. అటువంటి కొట్టుకోకుండా ప్రజాసేవలో నిమగ్నం అవ్వమ్మా, ప్రజాసేవ చెయ్యి, ప్రజాబలం తెచ్చుకో. పార్టీ బలం కాదు, ప్రజాబలం తెచ్చుకో. ప్రజాబలం తెచ్చుకుని ప్రజల్లో నుంచి గెలుపొందు. అయినా కానీ అసలు ఆ తెలుగు దొంగల పార్టీ ఉందే, వాళ్ళది అసలు అంత బందిపడు దొంగల పార్టీ అయిపోయింది. అది దోపిడీదారుల కంటే కూడా ఎక్కువ. సాక్షాత్ అసెంబ్లీలోనే పాత్ర వేస్తానంటాడు మిగిలిన శాసనసభ్యుల్ని. ఏం చరిత్ర అది అసలు? ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే ఏర్పేడు దగ్గర ఆ లారీతోటి 7 హత్య చేయించారు తెలుగు దొంగల పార్టీ. నేను బీచ్ ఫెస్టివల్ పెడతానన్నాడు చిన్నబాబు గారు విశాఖపట్నంలో. చూడండి ఈ రకంగా ఉండాలంట, బీచ్ ఫెస్టివల్ అంటే ఇట్లా ఉండాలంట చక్కగా. బికినీ ఫెస్టివల్, బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్, అందరూ జంటలు జంటలు ఉండాలంట. అక్కడ గుడారాలు తీసేస్తారంట, మందు పోస్తారంట, అక్కడే ఉండాలంట. ఏంటి తెలుగు సాంప్రదాయమా? అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అట్లాంటలాగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్ చేస్తాను, ఇంటర్నేషనల్ పోర్టు చేస్తానని చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది డెవలప్మెంట్ అంటే అది అలా ఉండాలి. బికినీ ఫెస్టివల్లు, బీచ్ ఫెస్టివల్లు కాదు నాయన చేయాల్సింది బాబు గారు. చిన్నబాబు చంద్రబాబు గారు ఆ మధ్య అంటున్నారు ఎక్కడో మీటింగ్లో, చూడండి నేను కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇడుపుల పాయలో తిరగలేట, ఇది ఇట్లా నీ అసలు నీ కళ్ళే దొంగకోడు పట్టే కళ్ళు నీవి, నీ కళ్ళు దొంగకోడు పట్టే కళ్ళులాగా ఉంటాయి, ఇంక దానికి ఎర్ర చేయటం ఎందుకు? నువ్వు ఇడుపుల పై రాలేట, నువ్వు కొప్పంలో ఇల్లు కట్టుకుంటున్నావు కదా చూసుకో ఎలా ఉంటుందో. కొప్పంలో సరిగ్గా పంచాయతీలు గెలవలేకపోయావు, మున్సిపాలిటీ గెలవలేకపోయావు, వార్డు సభ వార్డులు గెలవలేకపోయినా అయినా
ఇడుపులపాయలో ఇడుపులపాయ రాకుండా కన్నీర చేస్తా టీన. నీది భస్మాసుర హస్తమే, ఎంతోమంది మీద హస్తం పెట్టేసావు, భస్మాసుర హస్తమే, బాబు హస్తమే, భస్మాసుర హస్తం. బాబు లెగ్ ఉంది, అది ఐరన్ లెగ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భస్మాసుర హస్తం పెట్టేశావు, లక్షల కోట్లు దోచేసుకున్నావు. చాలదా, నువ్వు అధికారంలో లేవు, నువ్వు కన్నీరు చేస్తానంటావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేశాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. నువ్వు అధికారంలో ఉండి ఈ నీ కొడుకు అంటాడు చూశాడు, నన్ను ఎవ్వరేం పీకలేరని. అప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమైనా పీకావా బాబు, ఏమైనా పీకావా? ఇవి వివేకానందరెడ్డి హత్య కేసును నీరు గారుస్తున్నారు. అరే బాబు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగింది నాయన. అసలు ఒక నాకు ఒక అనుమానం ఏంటంటే, దీన్ని సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఇంకో మరో పెద్ద ఎంక్వైరీ లాంటిది ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ లాంటిది వేస్తే అసలు బాబు గారి హస్తమో పచ్చపార్టీ నాయకుల హస్తం ఉందేమో తెలిసిపోతుంది. వివేకానందరెడ్డిని హత్య ఎవరు చేశారనే తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన తండ్రి గారు రాజారెడ్డి గారిని, పెద్ద ఆయన్ని హత్య చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు ఎవరి మీద. అది గుర్తుపెట్టుకో బాబు, అది గుర్తుపెట్టుకో. బాబు అసలు వయసుకి తగ్గట్టు మాట్లాడు బాబు నువ్వు కొన్ని కొన్ని విషయాలు. నీకు అధికారం రావడం అన్నది కళ్ళ రాదు. నువ్వు ఎంత మానసిక ఆందోళనకు గురవుతున్నావో నాకు బాగా తెలుసు. నేను చాలా దగ్గర నుంచి చూసా కదా, నేను నాకు బాగా తెలుసు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు, మన స్నేహితుడే కదా, నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే. మన స్నేహితులు మరో పెద్ద మనిషి కరుణానిధి గారి సుపుత్రుడు స్టాలిన్ గారి ముఖ్యమంత్రి అయ్యాడు, మన మిత్రుడే కదా ఆయన కూడా, నీ కొడుకు కాలేదు. తేజస్వి యాదవ్ అనంతకాలంలోనే ముఖ్యమంత్రి, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మన మిత్రుడు ఆయన, నీ పుత్రరత్నం ముఖ్యమంత్రి కాలేడు. శిబు సోరేన్ గారి పుత్రరత్నం హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి అయ్యాడు, మన పుత్రరత్నం ముఖ్యమంత్రి కాలేడు. మన మిత్రులు ఇంకా ఆయన ఉన్నారు కదా, దేవీలాల్ గారు, దేవీలాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు, ఓంప్రకాష్ చౌటాలా గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మన పుత్రరత్నం ముఖ్యమంత్రి కాలేడు. మన మిత్రుడు ఇంకా ఆయన ఉన్నాడు, పచ్చదొంగల పార్టీకి ప్రచారం చేశాడు చూసావా, కాశ్మీర్ నుంచి వచ్చి అబ్దుల్లా గారు, ఫారూక్ అబ్దుల్లా గారు. ఆ ఫారూక్ అబ్దుల్లా గారు కొడుకు కుమారుడు ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యాడు, మన పుత్రరత్నం ముఖ్యమంత్రి కాలేడు. నీ బాధంతా ఇది, అయ్యో నేను నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయలేకపోతున్నాను. నీకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు ఇప్పుడు ప్రస్తుతం, నువ్వు అర్జెంటుగా మీ పప్పు గారిని ముఖ్యమంత్రిని చేసేయాలని ఉన్నది నీకు. అది జరగదు బాబు, సారీ, ఏమనుకోవద్దు బాబు, అది జరిగే పని కాదు. అది ముఖ్యమంత్రి, నీ కొడుకు ముఖ్యమంత్రి కాలేడు, నువ్వు ముఖ్యమంత్రి కాలేవు బాబు. ఆయన ఒక ఆయన ఉంటాడు, బీసీని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా అని అడుగుతున్నాడు ఆయన, అనమల రామకృష్ణుడు గారు. నువ్వు గడ్డి పీకావా, చంద్రబాబుని ఎందుకని అడగలా మాట, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశాడు, చేసావు, 2 ఏళ్ళు చేసిన తర్వాత బీసీని చెయ్యి, ఇంకో 2 ఏళ్ళకి ఎస్సీని చెయ్యి, ఇంకో 2 ఏళ్ళకి ముస్లిం మైనారిటీని చెయ్యి, ఇంకో 2 ఏళ్ళకి రెడ్డిని చెయ్యి, 1 సంవత్సరం బ్రాహ్మణ్ని చెయ్యి, 1 సంవత్సరం వైశ్యాని చెయ్యి, 1 సంవత్సరం ఎస్టీని చెయ్యి, 1 సంవత్సరం బడుగు బలహీన వర్గాలను వారి చెయ్యి. ఎందుకు అడగలేదు యనమల, ఎందుకు అడగలేకపోయావు? ఆయన అడగలేవా, ఆయన అడిగి దమ్ము లేదా, లేకపోతే సిగ్గుపడ్డావా అడగడానికి?
బీసీఎల్ రిజర్వేషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో బిల్లు పెట్టించారు. మిస్టర్ బాబు గుర్తుపెట్టుకో, మొన్న రాజ్యసభ ఎన్నికలు కూడా 2022లోనే ఇద్దరు బీసీలకి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అందులో మీ పార్టీలో నుంచి కొన్ని బాధలు భరించలేక బయటకు వచ్చాడే భేదమస్తానరావు గారు, ఆయనకు కూడా రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అష్ట కష్టాలు పడుతుండేవాడు పాపం ఆర్కెస్టయ్య గారు బీసీల కోసమని. ఎస్, ఈజ్ రియల్లీ ఏ బీసీ లీడర్, ఐ అప్రిషియేట్ హిమ్. చాలాసార్లు నేను నాకు సెక్రటేరియట్లో కలిసినప్పుడు అనేవాడిని, నువ్వు సూపర్ ముఖ్యమంత్రి అవుతావయ్యా, ఒక రోజు నాడు ఎప్పుడో సూపర్ లీడర్ అవుతావయ్యా నువ్వు అనేవాడిని. రోజుకో 100 మంది 150 మంది వేసుకుని బీసీల సమస్యల కోసం పోరాడిన కిష్టయ్యని ముఖ్యమంత్రి మా రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. నువ్వు ఓడిపోతాడని తెలిసి, అధికారంలోకి రావని తెలిసి బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించేశావు. అంతే, నీ చెయ్యబడింది భస్మాసురం ఓడిపోయాడు కిష్టయ్య. ఆర్కెస్ట్రా ఒక పోరాటం చేశాడు అనుకున్నావా? 12,000 పోరాటాలు చేశాడు బీసీల కోసం. అటువంటి వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ టికెట్ ఇచ్చారు యనమల రామకృష్ణుడు, గుర్తుపెట్టుకో. అన్నం పెట్టిన చెయ్యిని పెద్ద చెయ్యిని ఎన్టీరామారావు గారిని, నువ్వు బీసీవి కదా అని గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పోస్ట్ ఇస్తే ఎన్ను పోటు పొడిచిన బాబు గారికి మద్దతు పలికావు కదయ్యా యనమల రామకృష్ణ. తప్పు. ఆర్కెస్ట్రా మరో కన్నతున్నది. 2,000 జీవోలు తెప్పించగలిగారు, దగ్గర దగ్గర 2,000 జీవోలు ఇష్యూ చేయించగలిగారు బీసీల కోసం, అది గుర్తుపెట్టుకో. స్పీకర్ మహోదయ నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు, తోళ్ళ దేవేంద్ర గౌడు, కోటగిరి విద్యాధర్రావు, ఎల్మినేటి మాధవరెడ్డి, ఈ ఐదుగురిని పార్టీ నుంచి, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశాను, తెలుగుదేశం పార్టీతో వాళ్ళకి సంబంధం లేదని అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు స్పీకర్గా మీరున్నప్పుడు లేఖ ఇస్తే ఆ లేఖను చిత్తుపుట్టలో వేసేసారు. మీరా మాట్లాడేది యనమల రామకృష్ణ? వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో అన్నగారు 5 నిమిషాలు మాట్లాడతాను స్పీకర్ గారు నాకు టైం ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుని అడిగితే కూడా చెల్లించలేదు. హృదయం నీది, ఎందుకంటే ఆయన దగ్గర సావాసం చేసావు కదా బాబు దగ్గర. విశ్వాసఘాతకుల్లో మీరందరూ ఉన్నారు. సరే అమ్మాయి, ఇగో ఈవిడ మరో తెలుగు మహిళా నేత చూడండి. ఈవిడ తెలుగు మహిళా నేత, గంజా అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయింది ఈవిడ. ఇటువంటి గొప్ప వాళ్ళందరూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, భూ కబ్జాదారులు, మహిళల్ని కించిపరిచేవాళ్ళు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారంటే రాష్ట్ర ప్రజల్లో ఎంతో గౌరవం ఉంది. కాపు సామాజిక వర్గంలోనే కాదు, రాష్ట్ర ప్రజల్లో అమితమైన గౌరవం ఉంది ఆయనకి. ఆయన అవినీతిపరుడు కాదు. అటువంటి కాపు నాయకుడు నిరాహార దీక్ష చేస్తే ఆయన భార్యని లం చచ నా నోట్లో నుంచి రావట్లేదు ఆ పదం అని తిట్టించి, ఆయన కోడల్ని తిట్టించి, బూతులు తిట్టించి, వాళ్ళని రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఏడిపించి, ఆయన ముద్రగడ పద్మనాభం గారి కొడుకుని అడ్డమైన బూతులు తిట్టి లాఠీలతో మక్కిలెరగొట్టి చేసి, నా కాపులంటే ఇష్టం అంటావు, ఇది ఎక్కడ అసత్యం కాదా, ఇది అబద్ధం కాదా? టీడీ ఫుల్ పేజీ యాడ్లండి పేపర్లో ఆవిడ.
స్మగ్లర్ మేడం గారు గంజాయి అక్రమ రవాణా ఎరా పచ్చ పిచ్చి మీడియానా అదే కనుక ఆంధ్రాలో జరిగి ఉంటే అయ్యి బాబు ఎంత కోల్ చేసి ఉండేదో ఈ పచ్చ డబ్బాలు ఇవిడండి సరే బాబు ఏంటంటావు రెస్ట్ తీసుకో బాబు నీకున్న గౌరవాన్ని నువ్వు పోగొట్టుకోకు 72 ఏళ్ళు దాటిని హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనుకుంటుండు రామ అంటే పాపం వెన్నుపోటు పొడిచిన మామగారు ఉన్నారు కదా ఏంటి రామారావు గారు ఆయన పేరులో కూడా 2 అక్షరాలు ఉన్నాయి కదా ఆయన్నన్న ప్రసన్నం చేసుకో ఓకే అంతేగాని చక్కగా తన పరిపాలన తను చేసుకుంటూ వెళుతున్న జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు నువ్వు చేసే ఆరోపణల మీద చర్చల పచ్చ డబ్బాలు పచ్చ మీడియా పచ్చ గొట్టాలు పిచ్చి వేదవులు పిచ్చి సన్నాసులు పిచ్చి దౌర్భాగ్యులు లుచ్చే లఫంగే జర్నలిస్టులు వాళ్ళు చర్చలు అయినా సరే నీ నాటకాలు నీ డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు నీ పార్టీ అధికారంలోకి రాదు నీ కొడుకు ముఖ్యమంత్రి కాలేడు కనుక హాయిగా భజన చేసుకుంటూ పుత్రరత్నం గారి పుత్రరత్నం ఉన్నాడు కదా దేవాంశు బాబు లాంటి ఆ గోళీలు ఆడేవి చూడు ఇది వరకు ఒకసారి అట్లా కాసేపు అప్పుడప్పుడు గోళీలు ఆడుకుంటూ అతనితో సైకిల్ తొక్కిస్తూ పార్టీ గుర్తు సైకిలే కదా సైకిల్ తొక్కడం నేర్పించు అంతేగాని ఆయన పని ఆయన చేసుకుంటూ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అపవాదులు మాత్రం వేయబోక అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా నువ్వు చాలా అపవాదులు వేస్తావు వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలోని అధికార యంత్రాంగాన్ని చాలా ప్రక్షాళన చేశారు దేశవ్యాప్తంగా గుళ్ళు కట్టిస్తున్నారు ఆయన జమ్మూ కాశ్మీర్లో కూడా భూమి పూజ చేశారు జమ్మూ కాశ్మీర్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తున్నారు తామరేమ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టడమే రా సరిగ్గా ఇట్ట పెడతారు దండం వెంకటేశ్వర స్వామికి ఇట్టి ఇట్టి ఇట్ట అంటావు దండం పెట్టడానికి చెప్పులు వేసుకుని దండాలు పెడతావు దేవుడికి నువ్వు అర్థమైందా అందుకని భజన చేసుకో నీ పరువు నువ్వు కాపాడుకో జై హింద్.